హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం స్నేహం గురించి ఒక కథ చెప్తున్నాను. ఒక సముద్రంలో ఒక పీత ఉండేదంట. ఆ పీత సముద్రంలోనే ఉండి 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 బోర్ కొట్టేసిందంట. అప్పుడు ఒడ్డుకొచ్చి షికార్కి వెళ్దాం అనుకునిందంట. పీత ఇసుకలో నడుస్తూ వెళ్ళిందంట. అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే తన పాదముద్రలు చాలా ముద్దుగా ఉన్నాయంట. సరదాగా ఇంకొద్ది దూరం వెళ్దామనుకునింది. అప్పుడు వేగంగా ఒక అల వచ్చి ఆ పాదముద్రలన్నీ జరిపేసిందంట. అప్పుడు పీత బుంగమూతి పెట్టుకొని, అలా నువ్వు నేను ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఎందుకు నా సరదా నువ్వు పాడు చేయాలనుకున్నావు? అప్పుడు అలా నవ్వుతూ, నేనేం నీ సరదా పాడు చేయాలనుకోలేదు, పాదముద్రలను చూసి ఒక జాలరి ఇటువైపు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, అందుకే నేను నీ పాదముద్రలను చెడిపేశాను అందంట. అప్పుడు వెనకాల తిరిగి చూసుకునిందంట పీత. అప్పుడు ఆ జాలరి పీత ఎక్కడికి పోయింది అని వెతుక్కుంటూ వస్తా అన్నాడంట. అప్పుడు పీత డబ్బుకుమని సముద్రంలో దూకి బుడుంగమని మునిగిపోయిందంట. అప్పుడు అలాకి సారీ చెప్పి మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్పిందంట. కథలో మీకేమర్థమైంది? నిజమైన స్నేహంలో అనుమానాలకి తావు లేదు. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి కథలు మీకు ఇంకా చెప్పాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.